ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం పట్టణం సర్దార్ పటేల్ స్టేడియం వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం గ్రామంలో వన్ డే వర్క్ షాప్. సత్యసాయి జిల్లాలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నంద్యాల జిల్లా శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో 11 రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిర కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమాలు. జోగులాంబ గద్వాల్ జిల్లా శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే, ఖమ్మం పట్టణంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఖమ్మం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న శైలజ అధ్యక్షతన, ఉపాధ్యాయురాలు ఉదయలక్ష్మి మొక్కలు పంపిణీ చేయగా మాస్టర్ కృష్ణ జూట్ బ్యాగ్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయలక్ష్మి పర్యావరణ సంరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్రసంగించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ క్యాప్స్ ను ధరించి ప్లకార్డులను ప్రదర్శిస్తూ ధరణి రక్షితో రక్షిత అంటూ పలు నినాదాలతో పురవాసులను చైతన్యపరిచారు. ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ పార్టీ నేషనల్ సెక్రటరీ ఆనంద్ ప్రసాద్, మాస్టర్స్ రూప, లక్ష్మి, మన్యం కృష్ణ, వెంకటేశ్వర్లు, సాయి, వరలక్ష్మి, ప్రభాకర్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఈ రోజుని డిక్లేర్ చేసింది 1974 లో. ప్రపంచం నేడు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది, దాంట్లో అతి ప్రమాదకరమైన సమస్య గ్లోబల్ వార్మింగ్. దాన్ని నిరోధించడానికి మనందరం విరివిగా మొక్కలు నాటుదాం. మన జనాభా, భారతదేశ జనాభా 150 కోట్లు, ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటినా కూడా ఈ సందర్భంగా ఈ రెయినీ సీజన్ వర్షాకాలంలో 150 కోట్ల మొక్కలతో భూమి పులకించి అద్భుతంగా భూమాత మరియు వర్షాలతో వరుణదేవుని కరుణతో వర్షాలతో అద్భుతంగా విరాజిల్లి మానవాళి ఆరోగ్యంగా ఆనందంగా ఈ గ్లోబల్ వార్మింగ్ నుండి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం గన్నవరం గ్రామంలో వండే వర్క్ షాప్ కార్యక్రమాన్ని మాస్టర్ సీతారాంబాబు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ లక్ష్మీనారాయణ దంపతులు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ నవరత్నాలు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో కానవరం మరియు చుట్టుపక్కల గ్రామాల పిరమిడ్ మాస్టర్స్, 100 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిర్విహారం అంటే ఏమీ తినకుండా ఉండడం. ఇప్పుడు ఆయన అన్నారు, ఆకలి వేయట్లేదమ్మా మీరు చెబితేనే అన్నారు, దానే నిర్విహారం అంటారు. నిర్విహారం అంటే స్థితి అది. పత్రిసారి ఇచ్చిన నవరత్నాలు అండి ఇది. నవరత్నాలు అన్నది మీ అందరికీ తెలుసు, ఆత్మే పరబ్రహ్మం, అది కాదు మేము చెప్పింది ఇక్కడ. యుక్తాహారం, మితాహారం, నిర్విహారం, యుక్త భాషణం, మితభాషణం, నిర్విభాషణం, సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కాశీ విశ్వనాథ్ బుద్ధుడు ప్రబోధాలను మరియు పత్రిజీ ఆత్మజ్ఞానాన్ని సవివరంగా తెలియజేశారు. ఈ నేపథ్యంలో అనుభవం ద్వారా పొందిన జ్ఞానం శాశ్వతం అని వివరిస్తూ వేమన పద్యాలు మరియు వీర బ్రహ్మేంద్ర స్వామి తత్వాల ద్వారా చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించి ధ్యాన సాధన చేయించారు. ఈ శరీరాన్ని వాడాల్సింది ధర్మ సాధన కోసం, మోక్ష సాధన కోసం. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన ధర్మం అన్నాడు ఆదిశంకరాచార్యుడు. దేహమే అద్భుతమైన దేవాలయం, ఇందులో ఉన్న జీవుడే దేవుడు. బయట పరుగులాట వద్దు, ఇరుగుడాట వద్దు, కళ్ళు మూసుకోవాలి, సమయం ఉన్నంత పోదు, సాధన చెయ్యాలి. సాధనకే మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. ప్రతిరోజు గురువుతో శిక్షణ పొందాలి. మన శ్వాసే మన గురువు, మన మనస్సే శిష్యుడు. గురు శిక్షణ లేక గురు తెట్ల కలుగును అజుడుగైన వాణంపకైన తాలపు చెవిడేక తలుపెట్ల ఊడును. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు సత్యసాయి జిల్లా పిరమిడ్ మాస్టర్స్
ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో శాశ్వత అశాశ్వతాలు తెలియజేస్తూ ఆత్మజ్ఞానం పొందడమే మానవునికి పరమావధి అని పేర్కొన్నారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఎంతమంది ఆకాశంలో ఎగే వాళ్ళు ఉన్నారు ముందు జన్మలు, ఎంతమంది ఎక్కడో ఉంది గ్రాంట్ వచ్చినాయో, ఎంతమంది మాయమై మోసాట ప్రత్యక్షమైన వాళ్ళు ఉన్నారో, అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు పైనల్లో ఇవన్నీ కాదు, ఆత్మజ్ఞానం పొందాలా, ఆ జ్ఞానం కావాలా అని కోరుకున్నప్పుడు ఇక నాకు ఈ సిద్ధులు ఇవేవి కావట్లేదు, నాకు ఈ జన్మకు నాకు అవసరమే లేదు, పోయి నేను ఆత్మజ్ఞానం పొందాలనుకున్న మాత్రం వాడు ధన్యుడు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలో హనుమాన్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు గొట్లూరు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి మాస్టర్ నాగేష్ జ్ఞానదాతగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో నాగేష్ ధ్యానం చేయడం ద్వారా పొందే మార్పులను వివరించి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. అట్లా కాదు, మనం ఎదురు తిరగకూడదు అతను చెప్పి దాన్ని మనసులో పెట్టుకోవడం, మనం ఎలా ఉండాలో అలా వచ్చుకుంటే చాలు, మన పని మనం చేసుకొని ఒకరిని గౌరవించడం ఒకరిని అంటే మరీ తీసేసి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అలా తారతమ్యాలు లేకుండా ఉండాలంటే ధ్యానం నిజంగా మీరు పక్కాకు బాగా కుదురుతా ఉంటే ఇవన్నీ తగ్గిపోతూ వస్తాయి, మీరు తగ్గించుకొని ప్రయత్నం చేయకూడదు, అవి తగ్గిపోతూ వస్తాయి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ రత్నానంద స్వామి దేవాశ్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 11 రోజుల ధ్యాన ఆరోగ్య శిక్షణ శిబిర కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ మల్లికార్జున నేతృత్వంలో 9, 10 రోజుల్లో భాగంగా మాస్టర్స్ విశ్వనాథ్ రెడ్డి, లక్ష్మీ ప్రసూన జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతలు స్పెషలైజేషన్ టాబ్లెట్స్ లోని 7 చక్రాస్ మరియు అరిషడ్ వర్గాల జ్ఞానాన్ని ఎంతో చక్కగా అందించారు. అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు. నీ దగ్గర సరి అయినది ఉంటే నీ దగ్గర ఆర్థికంగా నువ్వు వెళ్ళలేని పోషన్ నీ దగ్గర రాదు, ఏదో ఒక రకంగా నువ్వు వెళ్ళే పోషన్ వస్తాయి. మనం అనుకుంటాం నా దగ్గర డబ్బులు ఉంటేనే కదా నేను వెళ్ళగలను, అలా అనుకోవాల్సిన అవసరమే లేదు. నీ దగ్గర సరి అయిన జ్ఞానం ఉంటే, నీ అవసరం అక్కడ ఉంటే ఆటోమేటిక్గా ఎవరో ఒకరి నుంచి నీ తీసుకెళ్తారు. అక్కడ డబ్బులతో అవసరం అనేది కాదు, మనం చూడాల్సింది డబ్బులు లేవు కాబట్టి డబ్బులు ఉంటే వెళ్తాను కదా అనే ఆలోచన ఉంది. నువ్వు వెళ్ళాల్సిన ఇది ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చేస్తావు. కుల మత ప్రాంత పశు నిజామాబాద్ జిల్లా నందిపేటలోని మాస్టర్ ఏడి గృహం వద్ద పత్రిజీ ధ్యాన యజ్ఞ కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో ఇంటింటికి ధ్యానం, గడప గడపకు ధ్యానం కార్యక్రమంలో భాగంగా 21వ రోజున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్టర్ రెడ్డి, దశవ్వ, మల్లయ్యల సాంగత్యంలో సత్సంగం మరియు సామూహిక ధ్యానం ఎంతో అద్భుతంగా జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి శ్రీ హనుమా పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమాన్ని శ్రీ హనుమా పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సజ్జన సాంగత్యం మరియు ధ్యాన సాధన ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ నేపథ్యంలో ధ్యానం శాకాహార విశిష్టతను వివరించారు. మానవుడు ధ్యానానికి ముందు మంకి అని, ధ్యానం తరువాత మాంకుగా మారుతారని ఈ సందర్భంగా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది చిన్నారులు మరియు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని కోయల్ ఫటక్ జేకే హోటల్ అండ్ రిసార్ట్ లో
మూడు రోజుల బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ బిఐఎం 7 కార్యక్రమాన్ని ది పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం జూన్ 7, 8, 9 తేదీలలో జరగనుంది. ఈ సందర్భంగా అంబాసిడర్స్ కు ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో 2024 జూన్ 7, 8, 9 తేదీలలో ఉజ్జయినిలో అత్యంత ఘనంగా జరగనున్న పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ సమావేశానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ఉజ్జయిని పవిత్రమైన పుణ్యక్షేత్రంలో శ్రీ మహాకాళేశ్వర్ టెంపుల్, కాలభైరవ టెంపుల్, హరసిద్ధి టెంపుల్, మంగళనాథ్ టెంపుల్, నవగ్రహ శని మందిర్, రామ్ ఘాట్, గడ్కాళికా టెంపుల్, మహర్షి సాందీపని ఆశ్రమం, మహాకాల్లో ఇలాంటి అద్భుతమైన పర్యాటక కేంద్రాల మధ్య అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ 7. బిఐఎం 7 ఉజ్జయిని పేరుతో నిర్వహించనున్న ఈ సమావేశానికి హాజరు కాదలుచుకున్న అంబాసిడర్స్ తో వారితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని మాత్రమే అనుమతించబడును. ఒక గదిని ముగ్గురికి లేదా నలుగురికి కేటాయించడం జరుగుతుంది. ఈ క్రమంలో అంబాసిడర్స్ తమ తమ టికెట్స్ బుక్ చేసుకుని వసతి సదుపాయం కోసం ఏప్రిల్ 20వ తేదీ వరకు సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ 2024 సంవత్సరం జూన్ 6వ తేదీ ఉదయం 10 గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 10 గంటల వరకు వసతి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతుంది. వేదిక శ్రీ మనోరమ గార్డెన్స్, జేకే హోటల్ అండ్ రిసార్ట్స్, కోయిల్ ఫటక్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.